ఇప్పుడు ఏ కథ అయినా అండి ఐడియా వచ్చినప్పటి నుంచి దాని మీద ఎంత ఇది జరుగుతుంది, ఎన్ని టీములు పనిచేస్తాయి అనేది నేను అంటే నేను అనౌన్స్ చేసి ఒక్కొక్కటి వస్తూ ఉంటాం. కారణం కూడా ప్యారలల్గా పనిచేస్తుంది వేరే వేరే టీమ్స్. ఏదైనా కూడా సినిమా చాలామంది అంత ఫాస్ట్గా ఎట్లా తీస్తాం అంటే నేను వేరే వాళ్ళు స్లోగా తీస్తారు కానీ నేను ఫాస్ట్గా తినని చెప్తాను. మహారాష్ట్ర రాజకీయాలు చూస్తుంటే రోజు రోజుకి మారిపోతున్నాయి, దాని మీద తీయాలని అనిపించలేదు? మళ్ళీ ఇంకో సర్కార్ తీయాలి. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కథ ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. దేనికండి? కమ్మ రాజ్యంలో, కడప రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్. ఇప్పుడు అది ఇప్పుడు మనకి పొలిటికల్ సిచ్యువేషన్ ఎప్పుడు ఫ్లూయిడ్ ఉంటాయి కదండి, రోజు జరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి. సో దాంతో కంటిన్యూస్ సిరీస్ కూడా తీయచ్చు యాక్చువల్గా. మట్టి ముద్ద ఏంటిది? నేను ఇప్పుడు నేను ఫస్ట్ టైం విన్నాను. ఏంటని దానికి దానికి మీనింగ్ కూడా అర్థం కాదు నాకు. ఓహోహో, ఇప్పుడు బాగుంది టైటిల్, థ్యాంక్స్. నేను మీడియాకి అంకితం ఇస్తాను ఈ టైటిల్ పెట్టి. అంటే పొలిటికల్ క్రైమ్స్ ఇంకా బెటర్గా ఉన్నాయండి మామూలు క్రిమినల్స్ కన్నా అనే ఉద్దేశం. యా, మోర్ ఇంట్రెస్టింగ్. ఈ పోస్టర్లు ఏమన్నారు? అవసరం ఉందా? నేను పెట్టాం అవసరం అని అడిగితే నాకు అర్థం కాదు. అంటే అంటే మీకు బాగాలేదా పోస్టరు? అది మీరు అడిగారంటే అది నాకు వర్క్ వర్కౌట్ అయిపోయినట్టు కదా. మీ నోటీస్లో వచ్చింది ఎన్ని పోస్టర్లు నోటీస్లో వస్తాయి? అది అంటే అది చాలా కాంప్లెక్స్ ఏదన్నా, ఎందుకంటే మనకి మార్షల్ ఆర్టిస్ట్ లేరు అసలు ఇండియాలో ఎక్కువ. అండ్ అదొక చైనీస్ కో ప్రొడక్షన్తో కలిసి చేయడం జరిగింది. అవన్నీ చేయడానికి కొంచెం టైం పట్టింది. ఈరోజు మధ్యాహ్నం